సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. వరల్డ్ క్యాన్సర్ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ గురించి వివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు నీలోఫర్ హెచ్ఓడి డాక్టర్ రవికుమార్ గారు. వారిని అడిగి క్యాన్సర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఫిబ్రవరి 4th క్యాన్సర్ డేగా ఎందుకు ప్రకటించారు అసలు? ది ఇంటర్నేషనల్ క్యాన్సర్ సొసైటీ హెస్ టేకెన్ దిస్ డే టు గివ్ అవేర్నెస్ టు ద పబ్లిక్. సో దట్ వాస్ ద రీజన్ దే ఫిక్స్డ్ ఫిబ్రవరి 4th ఎస్ ది క్యాన్సర్ డే. అసలు క్యాన్సర్ అంటే ఏంటి అసలు? ఇట్ ఈస్ ఎ న్యూ గ్రోత్. నియోప్లాజమ్ అంటారు. నియో అంటే కొత్తది అనమాట. గ్రోత్ అంటే ఆల్రెడీ ఇక్కడ స్కిన్ మీద గిని, ఎక్కడైనా బోన్స్లో గిని కొత్త గ్రోత్ వచ్చిందనుకోండి. ఇది నార్మల్గా బెనైన్ అని మ్యాలిగ్నెన్సీ అని రెండు రకాలు ఉంటుంది. వీఆర్ ఓన్లీ బాధర్డ్ అబౌట్ ద మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్. ఇవి ఎట్లా అంటే టకటక బ్లడ్ సెల్స్ డెవలప్ అయిపోతుంటాయి, సెల్స్ డివైడ్ అయిపోయి ఫాస్ట్గా ట్యూమర్ పెరిగిపోతుంటుంది. సో ఆ ట్యూమర్ పెరిగిపోతే దాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంటుంది. సో స్టార్టింగ్లో ఉంటే ఆ గ్రోత్ని వీ కెన్ కట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ గ్రోత్ వచ్చినా కూడా ప్రజల్లో అవగాహన లేకపోవటం వల్ల, డాక్టర్ల దగ్గరికి వెళ్ళకపోవటం వల్ల అది దానికి అదే తగ్గిపోతుందిలే, చిన్న వాపే కదా అని అనుకుంటారు. సో అనుకున్నది మామూలు బినైన్ అనే ఇంకొక రకం ఉంటుంది, అదైతే పర్వాలేదు. బట్ మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ అయితేనే ప్రాబ్లం అవుతుంది. దట్ ఈస్ ద న్యూ గ్రోత్. న్యూ గ్రోత్ ఎనీవేర్, ఇట్ మే బి ఆన్ ద బోన్, ఇట్ మే బి ఆన్ ద మజిల్, ఇట్ మే బి ఆన్ ద స్కిన్, ఇట్ మే బి ఎనీవేర్ న్యూ గ్రోత్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ద క్యాన్సర్. అసలు ఈ సంవత్సరం ఏ నినాదంతో ముందుకు వచ్చారు? ఐ ఆమ్ అండ్ ఐ విల్. సో దిస్ ఇస్ ద స్లోగన్ ఫర్ అనదర్ 2-3 ఇయర్స్ ఆల్సో. సో దిస్ బేసికల్లీ ఏంటంటే దెర్ ఆర్ 3 థింగ్స్ ఇన్ ద క్యాన్సర్. 1 ఈస్ ప్రివెన్షన్, హౌ టు ప్రివెంట్. కొన్ని కొన్ని ఇరిటెంట్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది, అవి జనాలకి దే షుడ్ బి అవేర్ అనమాట త్రూ ద మీడియా. సో క్లాసికల్ అడ్వర్టైజ్మెంట్, పాన్ పరాక్ అట్లాంటి వల్ల ఓరల్ క్యాన్సర్ వస్తుంది. అట్లానే ప్రివెంట్ చేయడానికి కొన్ని వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లేడీస్లో యూట్రస్ క్యాన్సర్ రాకుండా సో వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఆ వ్యాక్సిన్స్ పెళ్ళికాని ఆడపిల్లలకి ముందుగానే ఇచ్చేస్తే అవి చాలా మటుకు, అంటే 4-5 రకాలైన క్యాన్సర్ వస్తుంది, బట్ ఒక రకం చాలా కామన్, అది ప్రివెంట్ చేయొచ్చు. సో ఆ వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల ఆ పర్టికులర్ క్యాన్సర్ రాకుండా లేడీస్ దే కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. క్యాన్సర్ వస్తే మనిషి బ్రతకడు, చనిపోతారు ఏమో వాళ్ళు అన్న ఒక చాలా మంది ఇటువరకుతో పోల్చుకుంటే ప్రతి ట్రీట్మెంట్ చాలా బెటర్ ట్రీట్మెంట్ ఉంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ బికాస్ 20 ఇయర్స్ బ్యాక్ వాట్ క్యాన్సర్ వాజ్, టుడే మ్యాక్సిమమ్ రీసెర్చ్ అంటూ నడుస్తూ ఉన్నది అంటే 2-3 ఐటమ్స్లోనే నడుస్తుంది. 1 ఈజ్ హెచ్ఐవి, అనదర్ ఈజ్ క్యాన్సర్, అనదర్ ఈజ్ కార్డియాలజీ. సో ఎవ్రీ డే ద రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో క్యాన్సర్ డ్రగ్స్, ప్లెంటీ ఆఫ్ డ్రగ్స్ ఆర్ అవైలబుల్, ప్లెంటీ ఆఫ్ మెథడ్స్ ఆర్ అవైలబుల్, లైక్ సర్జరీ ఒకటి అయితే ఉండొచ్చు, మెడిసిన్ ద్వారా తగ్గించడం ఒకటి ఉండొచ్చు, అండ్ రేడియేషన్ ద్వారా అంటే కరెంట్ ఎంటర్ రేడియేషన్ ద్వారా 3 రకాలుగా కంట్రోల్ చేయొచ్చు వచ్చిన దాన్ని. సో ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్. ఇనీషియల్ స్టేజ్లో అయితే ఇట్ ఈస్ 90% క్యూరబుల్ అండ్ దే కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్. సో అది డిప్రెషన్ ఉంటుంది, దాంది పెద్ద ప్రాబ్లం లేదు. బట్ దేర్ ఈజ్ ఎ క్యూర్ ఇన్ టైంలో రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు చెక్ ఎనీ, ఎవ్రీబడి హ్యాస్ టు చెక్ దేర్ ఓన్ బాడీ. సో ఎక్కడైనా ఒక కొత్త కంతి వచ్చినా, కొత్త మాస్ తయారైనా, సో దే షుడ్ గో టు ద డాక్టర్ అండ్ దట్ డాక్టర్ నుంచి అవసరమైతే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని కట్ చేసి బయాప్సీ అంటారు, బయాప్సీ చేసి సో చేయించి డాక్టర్ ద్వారా, సో వెదర్ ఇట్ ఈస్ క్యాన్సర్ కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది. అసలు క్యాన్సర్లో ఎన్ని టైప్స్ ఉంటాయంటారు? టైప్స్ అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు మజిల్లో వచ్చేదాన్ని ఒక పేరు చెప్తాము, బోన్లో వచ్చేదాన్ని ఒక పేరు చెప్తాము. సో బట్ మోస్ట్ కామన్లీ వచ్చి ఏంటంటే ఇప్పుడు ఓరల్ క్యాన్సర్. ఓరల్ క్యాన్సర్ అయితే మాత్రం మేజర్ ఇరిటేషన్ వల్ల వస్తుంటుంది. ఇట్లా ఒకవేళ షార్ప్ టూత్ ఉన్నా కూడా వస్తుంది, దానివల్ల అల్సర్ అయిపోయి వస్తుంది. బట్ బేసికల్లీ ఈ పాన్ పరాక్ ఇట్లా నవలి వాళ్ళు కంటిన్యూస్లీ దే విల్ బి చూవింగ్, దే విల్ బి ఇంజూరింగ్ దేర్ ఓన్ టిష్యూస్. దాంతో క్రానిక్ ఇరిటేషన్ తోటి మోస్ట్ ఆఫ్ ద టైం క్యాన్సర్ బుగ్గల్లో వస్తుంది. సో దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. వేరే చోటు వచ్చింది అయితే పర్వాలేదు. సో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో దే హ్యావ్ టు సీ ఎనీ న్యూ మాస్ ఏమైనా వచ్చిందా అనేసి, లేకపోతే ఆర్మ్పిట్స్లోకి
ఇవన్నీ డ్రెయిన్ చేస్తూ ఈ ఇక్కడి నుంచి ఒక లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది, అవి లింఫ్ నోడ్స్ అని అంటారు అన్నమాట. ఇద్దరు మెడ మీద కానీ ఆంపిట్లో కానీ అవి వచ్చి లింఫ్ నోడ్స్ తయారవుతాయి. సో అంటే మోస్ట్ ఆఫ్ ద బేర్ ఫుట్లో నడిచే వాళ్ళకైతే గ్రాయిన్లో కూడా వస్తుంటాయి అన్నమాట, అది బేర్ ఫుట్ వల్ల వస్తుంటుంది. బట్ ఎనీ న్యూ లింఫ్ నోడ్ చిన్న మాస్ ఆంపిట్లో కానీ మెడ మీద కానీ వచ్చింది అంటే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, దాన్ని అవసరమైతే దాన్ని బయాప్సీ చేయించడం అంటారు. సో పెయిన్లెస్ బ్లీడింగ్ అవుతున్నది అంటే వీ షుడ్ సస్పెక్ట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద రెక్టమ్ అనమాట. అట్లానే పెయిన్లెస్ బ్లీడింగ్ యూరిన్లో అవుతున్నా కూడా వీ షుడ్ థింక్ సంథింగ్ ఈజ్ రాంగ్ అనేసి. సో ఇట్లా కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంటుంది, ఆ వార్నింగ్ సిగ్నల్స్ని క్యాచ్ చేసి ఇంటెలిజెన్స్ మనకి ప్రతి వాళ్ళకు ఉండాలి. అండ్ అది మళ్ళీ సిగ్గుపడి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కూర్చుంటే అది ఇట్ మే గో ఇన్ టు ద సెకండ్ స్టేజ్. సో అట్లా ఇప్పుడు లివర్ క్యాన్సర్ ఉంటుంది ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్, అట్లా హెపటైటిస్ ఏబిసి బి హెపటైటిస్ ఉన్న వాళ్ళకి ఒక 30 ఇయర్స్కి వాళ్ళకి లివర్ క్యాన్సర్ రావచ్చు, ఆల్కహాలిక్ లివర్ క్యాన్సర్ రావచ్చు, అంటే సిరోసిస్ రావచ్చు, క్యాన్సర్ కూడా రావచ్చు. అట్లనే చిన్నపిల్లల్లో అయితే లుకీమియా అంటాం, బ్లడ్ క్యాన్సర్, అంటే ఇట్లా సో మెనీ టైప్స్ ఆర్ దేర్. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో ఎటువంటి క్యాన్సర్లు వస్తాయి, వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీసీ లుకీమియాస్, లుకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్, అందులో కూడా 4-5 రకాలు ఉన్నాయి. బట్ ఫర్గెట్ అబౌట్ ద ఆల్ ద మెథడ్స్, బేసికల్ ఏంటంటే బ్లడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద బోన్ మ్యారో. ఈ బోన్ మ్యారోలో ఈ వైట్ సెల్స్ డామినేట్ చేసేస్తే రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, వైట్ ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఓన్లీ వైట్ బ్లడ్ సెల్సే బ్లడ్ తీస్తే ఎక్కువ వైట్ బ్లడ్ సెల్సే వస్తుంటాయి. సో ఇది లుకీమియా అంటాం. ట్రీట్మెంట్ సో నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ వెరీ మచ్, సో నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఒకవేళ లేట్ స్టేజ్ అన్నా కూడా ఆర్ వేరే టైప్ అన్నా కూడా యూ కెన్ డూ ఏ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వరల్డ్ వైడ్ చాలా బాగా చేస్తున్నారు, ఇండియాలో కూడా చాలా బాగానే చేస్తున్నారు, కానీ ఇంకా మన హైదరాబాద్లో అంత ఎక్కువ చేయట్లేదు. దానికి అవేర్నెస్ లేక ఒకటి, సెకండ్ థింగ్ ఈ బోన్ మ్యారో అది ఏంటంటే ప్రతి మనిషికి ఒక హెచ్ఎల్ఏ టైప్ అని ఉంటుంది. ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. ప్రతి మనిషి ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ఎట్లా ఉందో, ఏబిఏఏబిఆర్ఓ ఇట్లా 4 బ్లడ్ గ్రూప్లు ఉన్నాయో అట్లానే మనిషికి హెచ్ఎల్ఏ టైప్ అని ఉంటుంది. ప్రతి మనిషి ఫస్ట్ హెచ్ఎల్ఏ టైపింగ్ చేంజ్ చేసుకొని ఇది చాలా రేర్గా మ్యాచ్ అవుతాయి. కుటుంబంలో ట్విన్స్ ఉంటే వాళ్ళకి మ్యాచ్ అవ్వచ్చు, బట్ వేరే మనిషికి ఈ మనిషికి ఏ బ్లడ్ గ్రూప్లాగా మ్యాచ్ కావు, చాలా కష్టం, లక్షల్లో ఒకళ్ళకి మ్యాచ్ అవుతుంటుంది. సో అందరు హెచ్ఎల్ఏ టైపింగ్ చేంజ్ చేసుకుని పెట్టుకోవాలి. ఎవరికైనా కావాలి అంటే, ఇప్పుడు సపోజ్ బ్లడ్ గ్రూప్ కావాలన్నారు, ఓ బ్లడ్ గ్రూప్ కావాలంటే మీరు టీవీలో స్క్రోల్ చేస్తే ఎవరో ఒక 10 మంది మేమిస్తామని వస్తున్నారు. అట్లానే ఈ హెచ్ఎల్ఏ టైపింగ్ చేపించేస్తే ఎవరికైనా బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు, లుకీమియా ఉన్నప్పుడు వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి బోన్ మ్యారో తీసుకుని వీళ్ళకి ఇవ్వచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ సర్జికల్ ప్రొసీజర్, ఇట్ ఈస్ ఎ మెడికల్ ప్రొసీజర్. ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోవడానికి పేషెంట్ రెడీగానే ఉంటాడు, ఇచ్చిన వాళ్ళకి కూడా ఏమీ నష్టం లేదు. సో ఇది కొంచెం అవేర్నెస్ ఎక్కువ చేసి సెంటర్స్, నెంబర్ ఆఫ్ సెంటర్స్లో చేస్తూ ఉంటే, సో ఇంకా ట్రీట్ కాలేని లుకీమియా కేసులు, బ్లడ్ క్యాన్సర్ కేసులకి ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు, అసలు అది చాలామందికి తెలియదు ఆ విషయం. తెలిసినా ఇచ్చేవాళ్ళు ఏంటంటే మాకేమన్నా అదర్గా ప్రాబ్లం అవుతుందేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. అసలు అందులో ఏం లేదు, ఇట్స్ మెడికల్, ఇట్ ఈస్ నాట్ సర్జికల్. జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి బోన్ మ్యారోలో నుంచి ఒక 1 ml తీసుకుని ఆ పేషెంట్కి ఇచ్చేస్తారు, అయిపోయారు. ఇట్ ఈస్ లెస్ దెన్ ఏ బ్లడ్ కనీసం 300 ml తీసుకోవాలి, ఇది అట్లా కూడా కాదు. జస్ట్ బోన్లో నుంచి సిరంజ్ పెట్టి తీసుకుని 1 ml 1 ml ఇట్లా 3-4 ml తీసుకుని ఆ పేషెంట్కి ఇచ్చేస్తారు. ఓన్లీ థింగ్ ఇది ఏంటంటే ఆపరేషన్ థియేటర్ లాంటి సెటప్లో చేయాలి కాబట్టి, సో వన్స్ ఇట్ ఈస్ మ్యాచింగ్, సో ఎక్సలెంట్, హీ విల్ హ్యావ్ ఎ నియర్ నార్మల్ లైఫ్. ఓకే, చాలామంది వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంటే వంశపారపర్యంగా వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. అసలు నిజంగా వంశపారపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? యా, కొన్ని జెనెటిక్స్ తోటి ప్రూవ్ అయినాయి అవి. ఈవెన్ రీసెంట్ సమ్ యాక్ట్రెస్ ఆల్సో షీ అండర్వెంట్ మాస్టర్డెక్టమీ. పర్టికులర్ జీన్ ఉన్నవాళ్ళు
దే ఆర్ ప్రోన్ ఫర్ వన్ ఆర్ టూ క్యాన్సర్. సో వన్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది. సో వాళ్ళకి ఆ జీన్ అంటే జీన్స్ వెతకాలి. జీనో టైప్ వెతికితే ఇఫ్ సపోజ్ ఇఫ్ దట్ పర్టికులర్ జీన్ ఈజ్ దేర్, ఆ జీన్ ఉంటే వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. సో అట్లాగా దేర్ ఆర్ నో అవేర్నెస్ ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చేంజ్ చేసుకో సర్జరీ కూడా చేంజ్ చేసుకుని నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. రాకముందే చేంజ్ చేసుకున్నది ఆమె. సో అట్లాగా సో దే కెన్ బి అవేర్ అనమాట. సో దే కెన్ గో ఆన్ చెకింగ్ మ్యామోగ్రఫీ అని అంటారు. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుందంటే మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. వాళ్ళకు వాళ్ళు కూడా రొటీన్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకోవాలి. లైక్ దిస్ క్యాన్సర్ వచ్చిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళని వేరే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకే అదే మంట రోగం కాదు. ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏ పార్ట్కి వస్తే వాళ్ళ బ్లడ్ క్యాన్సర్ వస్తే వాళ్ళు వీక్ అయిపోతారు. సో వాళ్ళకి వేరే వాళ్ళు హెల్ప్ చేయాలి. ఇట్ ఈజ్ నాట్ ఏ ఒక మనిషి నుంచి ఒక మనిషికి వచ్చి ఇది కానే కాదు. సో సీ ఎలాంగ్ విత్ ద కీమోథెరపీ, కీమోథెరపీ ఇస్తున్నప్పుడు అంటే ఈ క్యాన్సర్ డ్రగ్స్ ఇస్తున్నప్పుడు ఏదో జుట్టు ఊడిపోతుంది. సో మామూలుగా మనుషులకి ఎట్లా అంటే అది టాప్ ప్రయారిటీ. జుట్టు ఊడిపోయిందంటే అటు చాలా సిగ్గుపడిపోతుంటాడు, లేకపోతే అటు చాలా కుమిలిపోతుంటాడు, ఇంకా బయట మొహం చూపించడు ఇది. సో ఇవన్నీ స్మాల్ స్మాల్ థింగ్స్ బికాస్ వెన్ యూఆర్ గివింగ్ ఏ మెడిసిన్ ఫర్ ఇట్లాంటి సెల్స్ గ్రో కాకుండా, క్యాన్సర్ సెల్స్ గ్రో కాకుండా ఆపడానికి మందు ఇచ్చినప్పుడు నార్మల్ వస్తున్న జుట్టు కూడా ఊడిపోతుంది. సో దానికి పెద్ద వరి అయ్యేది లేదు. ఇట్లాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఏ డ్రగ్ తీసుకున్నా కానీ యూ రిక్వైర్ సాలిడ్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ పార్ట్ నెగ్లెక్ట్ చేయకూడదు బికాస్ సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేసి లంగ్స్లో నిమోనియా అట్లా వచ్చేస్తే అది ప్రాబ్లం అవుతుంది. అందుకోసం దే షుడ్ బి మోర్ క్లీన్ బికాస్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటారు. అంటే అప్పుడు కొంచెం కొన్ని ఇమ్యూనో సప్రెషన్ కోసం కొన్ని డ్రగ్స్ ఇస్తారు. అప్పుడు ఈజీగా ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చేస్తుంటుంది అనమాట. సో వీ డోంట్ అడ్వైజ్ దెమ్ నాట్ టు గో టు ద సినిమా హాల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ట్రై టు వేర్ ద మాస్క్ అనేసి ఆ ఇమ్యూన్ సప్రెషన్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే. అదర్వైజ్ వన్స్ దే కమ్అట్ను దే ఆర్ లైక్ యూ అండ్ మీ, దట్స్ ఆల్. అంటే ఆడవారిలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఎటువంటి క్యాన్సర్స్ చూస్తాం అట్లా లేడీస్లో అయితే? సీ ది మెయిన్ థింగ్ ఈజ్ యూటరిన్ క్యాన్సర్ వస్తుంది, సర్వెక్స్ క్యాన్సర్. సీ సర్వెక్స్ క్యాన్సర్ దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ నౌ దట్ హెచ్పీవీ వ్యాక్సిన్ అని ఉన్నది. హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే రెండు మూడు టైప్లు క్యాన్సర్ వచ్చినా కూడా హెచ్పీవీ వైరస్ ద్వారా వచ్చి వ్యాక్సిన్ అది ఆ క్యాన్సర్ని హెచ్పీవీ వ్యాక్సిన్ ద్వారా 80% 90% ప్రివెంట్ చేయొచ్చు. సో జస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఇఫ్ దే టేక్ 2-3 డోసెస్ ఆఫ్ దట్ వ్యాక్సిన్, సో 80% ఆ జబ్బు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ దే షుడ్ బి వెరీ అలర్ట్. ఏదైనా డిస్టర్బెన్స్ వస్తున్నా కూడా దే షుడ్ గో టు ద గైనకాలజిస్ట్, ప్యాప్స్మియర్ అంటారు. సో కొద్దిగా టిష్యూ తీసి ఎగ్జామిన్ చేస్తారు. అసలు యాక్చువల్లీ రొటీన్గా 40 ఇయర్స్ వచ్చినప్పుడు ప్రతి లేడీ దే షుడ్ గో ఫర్ ఏ రొటీన్ స్క్రీనింగ్ బికాస్ దట్ ఈస్ వన్ థింగ్. వన్స్ అది వచ్చేసి కొంచెం స్ప్రెడ్ అయ్యే వరకు కూడా ఆ పర్సన్కి తెలియదు. సో ఒకసారి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత తెలిస్తే దాన్ని పట్టుకోవడం కష్టం, ట్రీట్ చేయడం కష్టం. సో స్ప్రెడ్ కాకముందే అంటే ఇన్ సీటు, సో ఎక్కడుందో అక్కడ పట్టుకున్నప్పుడైతే యూ కెన్ రిమూవ్ దట్ యూట్రస్, ఓవరీ, సో ఏదైతే ఏ పార్ట్ అయితే ఆ పార్ట్, రెక్టమ్. సో ఇన్ సీటు అంటాం. అక్కడ పట్టుకోగలిగితే దట్ ఈస్, నేను చెప్పాను కదా, బ్లీడింగ్ అవుతుండొచ్చు, ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుండొచ్చు. బికాస్ దిస్ ఇస్ కొత్త టిష్యూ వస్తుంది అంటే ఫుల్ రిచ్ సప్లై విత్ ద బ్లడ్ సప్లై. సో అది కొంచెం ఇట్లా రప్చర్ అయిందంటే బ్లీడ్ అవుతుంటుంది, పెయిన్లెస్ బ్లీడింగ్. సో ఎనీవేర్ పెయిన్లెస్ బ్లీడింగ్ ఫ్రమ్ ద మోషన్ ఆర్ యూరిన్ ఆర్ ఇన్ ద పీరియడ్ ఇట్ ఈస్ ఎక్సెస్ వస్తుంది అంటే దే షుడ్ పే అటెన్షన్. బ్రెస్ట్ క్యాన్సర్ అంటూ ఉంటారు, దాన్ని గుర్తించడం ఎలా? అసలు ఫస్ట్ థింగ్ దెర్ ఇస్ ఏ మాస్, బ్రెస్ట్లోనే మాస్ దొరకవచ్చు. సో మ్యామోగ్రామ్ చేయించాలి. మ్యామోగ్రామ్ అంటే మాస్ ఎక్కడైనా ఉందని తెలుస్తుంది. కొంచెం సెకండ్ స్టేజ్ అంటే అక్కడి నుంచి లింఫ్ నోడ్స్, చిన్న రక్తనాళాలు ఎట్లా వెళ్తుంటాయో లింఫ్ నోడ్స్ వెళ్తూ ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ ఆర్మ్పిట్లోకి వచ్చేస్తుంది. ఆర్మ్పిట్లో ఇఫ్ యూఆర్ గెటింగ్ ఏ లింఫ్ నోడ్, స్మాల్ మాస్ అనమాట, చిన్న కణితలాగా వస్తుంది. ఆ కణితలాగా వస్తే ఆ కణితని యూ షుడ్ ఫీల్ ఇట్ అండ్ అది అట్లా కనిపించిందంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి
అవసరమైతే కణితం తీసేసి దాన్ని పరీక్ష చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, క్యాన్సర్ అడ్వాన్స్ అయితే ఏమవుతుంది అసలు? అదే ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇట్లా ఏదో మేము పేర్లు పెట్టుకుంటాము. బట్ స్టేజ్ 4 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ రక్తంలో కొట్టుకుని ఎర్లీ టైప్ ఉంటే రక్తంలో ఆ కణాలు కొట్టుకుని పోయి అక్కడక్కడ సీడింగ్ అయిపోతుంటుంది. ఇట్ మే బి సీడింగ్ ఇన్ ద లంగ్, ఇట్ మే బి సీడింగ్ ఇన్ ద లివర్, ఇట్ మే బి సీడింగ్ ఇన్ ద బ్రెయిన్. సో నిన్నటి వరకు ఒట్టి క్యాన్సర్ అంటే అతనికి తెలియని కూడా తెలీదు. ఇప్పుడు ఫస్ట్ ప్రజెంటేషనే ఆడికి ఫిట్స్ రావచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందనుకుందాం మేల్ పర్సన్కి, ప్రోస్టేట్ క్యాన్సర్ ఇది బ్లడ్ ద్వారా సెకండరీస్, దీన్ని సెకండరీస్ అంటాం, సెకండరీస్ స్ప్రెడ్ అయిపోయినాయి అనుకుందాం. ఈ సెకండరీస్ లంగ్స్లో అయినా రావచ్చు, బ్రెయిన్లో అయినా రావచ్చు, లివర్లో అయినా రావచ్చు. సపోజ్ బ్రెయిన్లో వచ్చింది అనుకుందాం, అప్పుడు అతనికి ఫిట్స్ వస్తాయి. సో ఫస్ట్ టైం ఫిట్స్ వస్తాయి. సో ఏంటి అని చూస్తే అసలు ఇది సెకండరీ, ద ప్రైమరీ ఈజ్ ఇట్ ఈస్ ఇన్ ద సమ్వేర్ ఇన్ ద ప్రోస్టేట్. అట్లానే బోన్లో వచ్చిందంటే ఆ బోన్ బ్రిటిల్ అయిపోతుంది, ఇరిగిపోతుంది. సో అక్కడ బోన్ అంతా తినేస్తుంది, బ్రిటిల్ అయిపోయి ఇరిగిపోతుంది. సో హీ మే ప్రజెంట్ విత్ ద ఫ్రాక్చర్, హీ మే ప్రజెంట్ విత్ ద కన్వల్ ఫిట్స్, హీ మే ప్రజెంట్ విత్ ఎ జాండీస్. యూ అండర్స్టాండ్? సో లంగ్స్లో వచ్చింది అనుకున్నాం, ఊరికే కాఫ్ వస్తుండొచ్చు. సో రిపీటెడ్గా కాఫ్ వస్తుండదు, ఆయాసం వస్తుండొచ్చు. సో ఎక్స్రే తీస్తే దేర్ మే బి ఏ మాస్. సో ఇట్ ఈస్ సెకండరీస్. సో ఇనీషియల్గా మనం పట్టుకోలేకపోతే ప్రైమరీ సైట్ని సెకండరీస్ స్ప్రెడ్ అయిపోతాయి. సో ఇట్ మే బి త్రూ ద బ్లడ్ ఆర్ ఇట్ మామూలుగా కూడా స్ప్రెడ్ అవుతుంటుంది. అక్కడ ఏ టిష్యూ ఉంటే సపోజ్ ఇక్కడ వచ్చిందంటే ఈ బోన్లోకి ఇదంతా తినేస్తుంది. యూ అండర్స్టాండ్? సో దిస్ ఇస్ లోకల్ స్ప్రెడ్ అంటాం. ఇంకొకటి ఏమో త్రూ బ్లడ్ వెసల్స్ ఇట్ విల్ గో ఎనీవేర్. ఇవి రెండు కాకుండా లింఫ్ నోడ్స్ అనేసి ఇంకొక వైట్ లైన్ వెళ్తుంటుంది, లింఫ్ అండ్ లింఫాటిక్ సిస్టమ్ అని, వాటిలో పోయేసి అట్లా కూడా స్ప్రెడ్ అయిపోతుంటుంది. సో అది స్ప్రెడ్ కాకముందే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏ స్టేజ్లో పట్టుకున్నాం అన్న దాన్ని బట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అవతల పరిస్థితి. ఇవన్నీ తీసుకుని వీ షుడ్ గివ్ ఏ మెసేజ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఎనీ న్యూ గ్రోత్ ఇన్ దేర్ బాడీ. పాన్ పరాకులు మానేయాలి, ఆల్కహాల్ బంద్ చేయాలి. దీస్ థింగ్స్ యూ షుడ్ స్ప్రెడ్ ద మెసేజ్. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఈజీలీ ప్రోన్ ఫర్ సెకండరీ ఇన్ఫెక్షన్. ఇప్పుడు అతనికి నిమోనియా లేదు, ఇప్పుడు మందులు ఇచ్చిన తర్వాత సపరేషన్ వస్తుంది, సపరేషన్ వచ్చినప్పుడు నిమోనియా వస్తుంది. ఇది బేసికల్లీ అతనికి నిమోనియా లేదు, బట్ ఇప్పుడు ఈ మందులు రోగ నిరోధక శక్తి చాలా కోల్పోతాడు ట్రీట్మెంట్ ఇస్తున్న పీరియడ్లో, అప్పుడు ఇవన్నీ అటాక్ చేయొచ్చు. సో అదొక ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ అందుకోసమే ఆ పీరియడ్లో వాళ్ళని ఐసోలేషన్ పెట్టమని, లేకపోతే స్టెరాయిల్ ఉండమని, చేతులు కడుక్కోమని, ముక్కు గుడ్డ కట్టుకోమని చెప్తుంటాం. సో సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో వచ్చే ప్రతి కణితని క్యాన్సర్ అనుకోవాలి? నో 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 నో. దేర్ ఆర్ టూ టైప్స్, నేను స్టార్టింగ్లోనే చెప్పినాను. ఒకటి బినైన్ అని ఉంటుంది, ఒకటి మ్యాలిగ్నెన్సీ. మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్. అది ఎట్లా తెలుస్తుంది అంటే బినైన్ అయితే సపోజ్ చిన్న వాటర్ సిస్ట్ అంటాం, ఏదన్నా అట్లా వాటర్ ఫిల్ అయ్యి ఒక బుడగలాగా వచ్చి కంతి వస్తుంది. సో అది క్యాన్సర్ కాదు, అది బినైన్. అది ఎట్లా తెలుస్తుంది అంటే ఒకటి క్లినికల్గా కొద్దిగా తెలుస్తుంది, రెండు ఏంటంటే ఆ గ్రోత్ బట్టి అనమాట. సపోజ్ కాలీఫ్లవర్ గ్రోత్ వచ్చింది అనుకుందాం, ఇక్కడే చేతి మీద గ్రోత్ వచ్చింది కాలీఫ్లవర్ లాగా, దిస్ ఇస్ అసలు చూడగానే చెప్పేసి ఇది క్యాన్సర్ అనేసి. సో దీనికి ఏంటంటే ఇంకా ర్యాపిడ్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో జస్ట్ ఇట్లా ఒక బ్లెబ్ లాగా వచ్చి, ఇంత ట్యూమర్ లాగా ఇట్లా ఒక కణితి వచ్చింది అనుకుంది, దానికి ఏం చేయొచ్చు అంటే దాన్ని బయోప్సీ చేయించి మైక్రోస్కోప్ కింద చూసి ఇది క్యాన్సర్ కాదు. సో ఇది కాస్మెటిక్ పర్పస్ కోసమైనా, లేకపోతే అది స్ప్రెడ్ కాకుండా అయినా, లేకపోతే ఫంక్షనల్ ఏ ఏరియాలో ఉంటే అది ఫంక్షనల్ కోసమైనా అది తీసేయటం జరుగుతుంది. సో అది బినైన్ అంటాం. సో దెర్ ఆర్ టూ టైప్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ బినైన్. బట్ అట్లా అనేసి ఆ స్టేట్మెంట్ ఇస్తే క్యాన్సర్లు కూడా పట్టుకోరు. సో అందుకోసం ప్రతి కణితని అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇట్ ఈస్ క్యాన్సర్ కింద కన్సిడర్ చేయాలి. ఫర్ బికాస్ యు ఆర్ గివింగ్ ఎ మెసేజ్ టు ద సొసైటీ కాబట్టి ఏ కణిత అయినా క్యాన్సర్ అనుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని రూల్ అవుట్, డాక్టర్ రూల్ అవుట్ చేసిన తర్వాతనే దానికి
అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకోవాలి. క్యాన్సర్ పేషెంట్స్కి మీరు ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ ఏంటి? దే కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్. నౌడేస్ గుడ్ డ్రగ్స్ ఆర్ అవైలబుల్, గుడ్ రేడియేషన్ ఈజ్ అవైలబుల్. బికాస్ క్యాన్సర్ ట్రీట్మెంట్కే 3 భాగాల కింద విడగొట్టినరు, మిగతా దానికి అంత ఎక్కువ విడగొట్టలేదు. రేడియేషన్ అని అంటే కరెంట్ అంటారు లోకల్ లాంగ్వేజ్లో, అండ్ కీమోథెరపీ ఓన్లీ మందులు ఇచ్చి డాక్టర్లు, క్యాన్సర్కి మందులు ఇచ్చి డాక్టర్లు, క్యాన్సర్ సర్జరీ డాక్టర్లు. సో ఇప్పుడు రేడియేషన్ అంటే ఎంత డెవలప్ అయిపోయిందంటే, ఏ ఏరియా స్పెసిఫిక్గా అక్కడ రేడియేషన్ రావాలో ఆ ఏరియాలోకే ఇవ్వగలిగే అంత స్పెసిఫిక్గా కంప్యూటర్ ద్వారా, పిన్స్ ద్వారా అదే ఏరియాలో రేడియేషన్ ఇచ్చి అంత టెక్నాలజీ పెరిగిపోయింది. సో యూ కెన్ కిల్ దట్ ట్యూమర్, అంటే దట్ క్యాన్సర్, క్యాన్సర్ కణితిని అక్కడే కిల్ చేసేయచ్చు. అంటే ఇంతకుముందు సర్జరీ చేసేవాళ్ళం, సో చిన్న ఏరియా ఉంటే అక్కడనే కిల్ చేసేయచ్చు క్యాన్సర్. సో యూ హ్యావ్ ఎ గుడ్ లైఫ్. క్యాన్సర్ వచ్చినా కూడా భయపడవలసిన పని లేదు. ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటే ట్రీట్మెంట్ ఈజ్ ఎక్సలెంట్. హీ కెన్ డూ నార్మల్. సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ లివింగ్ వెరీ హ్యాపీలీ ఈవెన్ విత్ ద ట్రీట్మెంట్ ఆల్సో. ఈవెన్ విత్ ద ట్రీట్మెంట్ ఆల్సో బీపీకి మందులు ఎట్లా వేసుకుంటున్నారు? అట్లనే యాక్చువల్ క్యాన్సర్కి అన్ని మందులు అక్కర్లేదు. ఒక 2 సంవత్సరాలు 1 సంవత్సరం ట్రీట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు. సో దే విల్ ఓన్లీ చెక్అప్సే ఉంటాయి, ఏమైనా మళ్ళీ వచ్చిందా లేదా రీగ్రోత్ వచ్చిందా అనేసి. కొన్ని క్యాన్సర్లు ఏంటంటే తీసేసినా మళ్ళీ వస్తుంటాయి. సో దానికోసం ఒక కాన్స్టెంట్గా ఒక అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో అదొకటి ఉంటుంది, అబ్జర్వ్ చేస్తుండాలి, ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ ఈస్ వన్ అడ్వైస్ ఐ కెన్ సే. ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చేసారు కదా ఇంకెప్పటికీ రాదు అని అనుకోవడానికి లేదు, ఇట్ మే రీగ్రోత్, మళ్ళీ రావచ్చు. రేడియోథెరపీలో కరెంట్ పెడుతూ ఉంటారు, దీనివల్ల నార్మల్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అవుతాయా? అంటే మనం చంపుతున్నదే ఎక్కడైతే కొత్తగా అనవసరమైన సెల్స్ వస్తున్నాయో వాటిని నేను చంపుతున్నాం. యూఆర్ కిల్లింగ్ ఓన్లీ. ఇప్పుడు పంటలో ఏదో పురుగులు తింటున్నాయని చల్లినప్పుడు మంచి పురుగులు కూడా కొన్ని చేస్తుంటాయి, ఏమి హామ్ చేయని చీమలు కూడా చేస్తుంటాయి. ఇట్లా కాదు కదా, ఇప్పుడు ఈ ఏరియాలో చంపుతున్నప్పుడు కొన్ని మంచి సెల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, అవుతాయి కూడా. సో అవి మళ్ళీ నార్మల్ వచ్చేస్తాయి. బట్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఇప్పుడు సపోజ్ కిడ్నీ ఉంది, అది ప్రొటెక్ట్ చేసి ఇస్తారు. దేర్ ఆర్ సమ్ సెన్సిటివ్ ఆర్గాన్స్ ఆర్ దేర్, ఆ ఆర్గాన్స్కి రేడియేషన్ తగలకూడదు, అందులో ముఖ్యమైనది కిడ్నీ. సో కిడ్నీకి రేడియేషన్ తగలకుండా యూట్రస్ చుట్టుపక్కలే ఇచ్చేటట్లుగా డిజైన్ చేసుకుని అందుకోసమే సెపరేట్ బ్రాంచ్ పెట్టినరు. సో ఆ యూట్రస్, యూట్రస్ చుట్టూ ఓవరీస్, ఓవరీస్ కంటే ఓవరీస్ ఎక్కడికి వెళ్ళాలో అంత ఏరియాకే వెళ్తుంది ఆ రేడియేషన్. దట్ ఈస్ ద అడ్వాన్స్ టుడే ఇన్ ద మెడికల్ రీసెర్చ్, దట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. డయాగ్నోసిస్ బికమింగ్ ఈజీ బికాస్ ఆఫ్ ద ఎంఆర్ఐ సిటీ స్కాన్స్ ద్వారా అండ్ జెనెటిక్స్ ద్వారా ప్లస్ పెథాలజీ స్పెషల్ స్ట్రెయిన్స్ వల్ల డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది, ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ ఇన్ ద పబ్లిక్ హ్యాండ్స్. ప్రివెన్షన్ కూడా ఉన్నది, ప్రివెన్షన్ కూడా వాళ్ళు చేసుకుంటే చాలా మట్టుకు తగ్గించవచ్చు. సో వాళ్ళందరూ మంచుకుంటే దేశానికి ప్రొడక్టివిటీ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి ప్రొడక్ట్, ఫర్గెట్ అబౌట్ ద కంట్రీ, దేర్ ఓన్ ఫ్యామిలీ విల్ నాట్ సఫర్. ఇఫ్ వన్ పేషెంట్ ఎర్నింగ్ మెంబర్ ఈజ్ సఫరింగ్ విత్ ద క్యాన్సర్ అంటే ద హోల్ ఫ్యామిలీ ఈజ్ ఎట్ లాస్. సో దే షుడ్ ప్రివెంట్ దట్ వాట్ ఎవర్ ట్రిగరింగ్ పాన్, పరాక్, ఆల్కహాల్ ఎక్సెట్రా, సిగరెట్ స్మోకింగ్. సో సీట్స్ ఇంక్రీజ్ చేసి మోర్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ డాక్టర్స్ తయారవ్వాలి, ప్లస్ మోర్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ కావాలి. లాస్ట్లీ క్యాన్సర్ డ్రగ్స్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఎ లెస్సర్ ప్రైస్. సో క్యాన్సర్, ఆల్ క్యాన్సర్ డ్రగ్స్ ఆర్ రీసెర్చ్ మాలిక్యూల్స్. సో రీసెర్చ్ మాలిక్యూల్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఆ పేటెంట్ కంపెనీ చాలా హై ప్రైస్ పెడుతుంది. సో ఆ ఎక్కువ రేట్ తోటి కొనలేకపోతున్నారు చాలామంది. కొన్ని స్టేట్స్లో దే ఆర్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అన్ని చోట్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తే హ్యూమన్ లైఫ్కి దట్ అడ్వాంటేజ్ ఉంటుంది. క్యాన్సర్ నిర్మూలించడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే? సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఐ టోల్డ్ యూ 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్లో రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ. ఇందులో ఎక్కువ మంది డాక్టర్స్ని తయారు చేసుకుంటే, బికాస్ నౌడేస్ ద క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఉన్నారు.
సో బికాస్ అవేర్నెస్ ఉండటం వల్లనే వాళ్ళు క్యాన్సర్ క్యాన్సర్ అని డిటెక్ట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు డిటెక్షన్ ఈజ్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం, చాలా ఎర్లీగానే పట్టుకుంటున్నారు. వీళ్ళని ట్రీట్ చేయాలంటే ప్రతి క్యాన్సర్ సెంటర్లోనూ ఓవర్లోడెడ్, అండ్ రేడియేషన్ ఇవ్వడానికి 2 డేస్ 3 డేస్ వెయిట్ చేయవలసి వస్తుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్, మోర్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ కావాలి, కొద్దిగా అవైలబుల్ ప్రైస్లోకి తీసుకొస్తే. సో ఆల్ ద క్యాన్సర్ పేషెంట్స్ దే విల్ గెట్ బెనిఫిట్. 4th stage వచ్చింది, ట్రీట్ చేయలేము, దట్ ఈస్ ఓకే, బట్ ట్రీట్ చేయగలదాము అన్న టైంలో ట్రీట్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల కోసం క్యాన్సర్ అంటే ఒక అహపోహతోటి భయంతో ఉన్న మా ప్రేక్షకులకి ఒక మంచి సూచనలు సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఇక ఇది వాల్టీ వరల్డ్ క్యాన్సర్ డే ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.